స్టోరీ. కేంద్రంలో నరేంద్ర మోదీ కొత్త జట్టు కొలువుతీరింది. దీనికి ముందు అనేక ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుదీర్ఘ అనుభవం ఉన్న హర్షవర్ధన్, రవిశంకర్ ప్రసాద్, ప్రకాష్ జవదేకర్తో సహా 12 మంది కేంద్ర మంత్రులు రాజీనామాలు చేశారు. అదే సమయంలో 7 మంత్రులకు సహాయ మంత్రి హోదా నుంచి కేబినెట్ మంత్రులుగా పదోన్నతి కల్పించారు. మొత్తం 43 మంది ప్రమాణ స్వీకారం చేయగా అందరి అంచనాలను తలకిందులు చేస్తూ 36 మందికి తన జట్టులో చోటిచ్చారు. వీరిలో 20 మంది దళిత సామాజిక వర్గాలకు చెందినవారే కావడం విశేషం. సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ గణాంకాలు అన్ని పరిగణలోకి తీసుకుని కొత్త టీంని రూపొందించినట్టు తెలుస్తోంది. అలాగే విద్యావంతులు కూడా కేబినెట్లో పెద్దపీట వేశారు. మంత్రివర్గంలో 13 మంది లాయర్లు, 6 డాక్టర్లు, 5 ఇంజనీర్లు ఉన్నారు. మోదీ టీంలో మహిళా శక్తి కూడా మరింత పెరిగింది. కొత్తగా ప్రమాణం చేసిన వారితో కలిపితే మహిళా మంత్రుల సంఖ్య 9కి చేరింది. ఇక రాజకీయంగానూ అనేక అంశాలు కేబినెట్ రూపకల్పనలో ప్రధాన పాత్ర పోషించాయనే చెప్పొచ్చు. ముఖ్యంగా రానున్న 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మంత్రి పదవులు కట్టబెట్టారు. దేశంలో అతిపెద్ద రాష్ట్రమైన యూపీ నుంచి 8 మందికి మంత్రి పదవులు దక్కాయి. ఇక తెలుగు రాష్ట్రాల నుంచి మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి గారికి కేబినెట్ హోదా కల్పించారు. ఇంతకీ మోదీ కేబినెట్ రూపకల్పనలో ఇంకా ఏ అంశాలు ప్రాధాన్యం వహించాయి? ప్రభుత్వ వైఫల్యాల నేపథ్యంలోనే సీనియర్ మంత్రులకు ఉద్వాసన పలికారా? రానున్న 5 రాష్ట్రాల ఎన్నికలకు బీజేపీ వ్యూహాలేంటి? రాష్ట్రంలో బలోపేతంపైనే కమలనాథులు ఎక్కువగా దృష్టి సారించారా? ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, మాజీ సంపాదకులు వీరయ్య గారు ఉన్నారు. అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రముఖ నాయకులు, అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ గారు ఉన్నారు. మరికొద్దిసేపట్లో బీజేపీ నాయకులు జాయిన్ అవుతారు. వీరయ్య గారు నమస్కారం సార్. నమస్కారం అండి. ముందు కేంద్రం గురించి మాట్లాడుకున్నాక రాష్ట్రానికి వద్దాం సార్. 2 పరిణామాలు కూడా చాలా ముఖ్యమైనవే. ఇవాళ కేంద్రంలో అంటే ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేబినెట్ను విస్తరించడం ఎప్పటి నుంచో చూస్తున్నాం సార్. ఇదేమీ సక్సెస్ ఫార్ములా కింద రాదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు ముందు జిల్లాకు ఒక మంత్రి ఇచ్చారు సార్, అక్కడ కేంద్రంలో జిల్లాకు ఒక మంత్రి. కానీ వాళ్ళు ఎవ్వరూ గెలవకపోగా కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. అలాగే ఇక్కడ కూడా విద్యాసాగర్ రావు గారు ఓడిపోలేదా మంత్రి హోదాలో? చాలామంది కేబినెట్ హోదాలో ఓడిపోతారు, మిగతా చోట్ల కూడా ఓడిపోయారు. అసలు ఈ ఫార్ములా ఏంటి సార్? ఇప్పుడు ఒకటి, మంత్రివర్గ విస్తరణకు ప్రధానమంత్రికి ఆ అధికారం ఉంది. ఖాళీ పోస్టులు కూడా ఉన్నాయి, నింపుకునే ప్రయత్నం చేశారు. రాజ్యాంగపరంగా ఎవరు ప్రశ్నించేటువంటి అవసరం కూడా లేదు. ఇది ఒక భాగం. కానీ ఇప్పుడు మంత్రివర్గం కూర్పు చేసినటువంటి తీరు చూసినప్పుడు కొన్ని ప్రశ్నలు ఎవరికైనా వస్తాయి. ఇప్పుడు కొత్తలో అధికారంలోకి వచ్చిన కొత్తలో చెప్పినటువంటి మాట ఏమిటి? చిన్న ప్రభుత్వం, సుపరిపాలన, ఇది వాళ్ళు చెప్పినటువంటి ప్రభుత్వం మాటలు. మేము రాజ్యాంగం అవకాశం ఇచ్చింది కదా అని జంబో మంత్రివర్గాన్ని మేము ఏర్పాటు చేయం. స్మాల్ గవర్నమెంట్, గుడ్ గవర్నెన్స్, ఇది వాళ్ళ నినాదం. ఇప్పుడు ఆ స్మాల్ గవర్నమెంట్, గుడ్ గవర్నెన్స్ అనేటువంటి నినాదాన్ని వదిలేశారనేది స్పష్టంగా కనపడుతుంది. మరి ఎందుకు వదిలేశారు అని అంటే సేమ్ ఓల్డ్ ఫార్ములా కనపడుతున్నది. రాజకీయ ప్రయోజనాలు, ఎన్నికల ప్రయోజనాలు, ఈ రెండు ప్రధానంగా కనపడుతున్నాయి. లేదు, ఇప్పటిదాకా ఉన్నటువంటి వైఫల్యాలకు బాధ్యత వహించాల్సిన మంత్రులను ఉద్వాసన పలికి సమర్థులైన వాళ్ళను తెచ్చిపెట్టారు అని చెప్పేసి అనుకోవడానికి కూడా పెద్దగా ప్రాతిపదిక లేదు. ఎందుకు లేదు అని అంటే సర్వం తానే నడిపించారు ప్రధానమంత్రి. కాకపోతే ఇంకో ఇద్దరిని సంప్రదించి ఉండొచ్చు, హోంమంత్రి అమిత్ షాను, అజిత్ దోవల్ని. అంతే తప్ప మంత్రివర్గం సమిష్టిగా పనిచేసింది లేదు, ఏ మంత్రికి స్వతంత్రంగా పనిచేసేటువంటి అవకాశం ఇచ్చింది లేదు. అందుకని ఇప్పుడు ఓ 12 మంది మంత్రులు రాజీనామా చేశారు అని అంటే అది సామర్థ్యమే కారణం అని చెప్పదలుచుకుంటే వాళ్ళను బలిపశువులను చేసినట్టు మనం అనుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఏం కారణం చెప్పలేదు ఇప్పటి వరకు. సామర్థ్యం కారణం వల్లనే అంటే అప్పుడు బలిపశువులను చేసేయాలి వాళ్ళు. ఎందుకంటే ఎవరి సామర్థ్యం మాత్రం ఎక్కడ ఉపయోగించుకుంటున్నారు? అన్ని తానే నిర్ణయాలు చేశాడు సీతయ్య, ఎవరి మాట వినడు. అందుకని దాన్ని అట్లా తీసుకోవడానికి లేదు. కాబట్టి స్పష్టంగా రాజకీయ ప్రయోజనాలు, ఎన్నికల ప్రయోజనాలు అని ఎందుకు చెప్పొచ్చు అని అంటే ఉత్తరప్రదేశ్, బీహారు, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక
ఈ ఐదు రాష్ట్రాలకే అత్యధిక ప్రాధాన్యత లభించింది. అందులో ఈ ఐదు రాష్ట్రాల్లో కూడా బీహార్ ఎన్నికలు అయిపోయినాయి. మిగతా నాలుగిటికి అయితే ఎన్నికల ప్రయోజనం, లేకపోతే రాజకీయ సమీకరణాలు. ఇవి స్పష్టంగా మనకు కనపడతా ఉన్నాయి. అత్యధిక మంత్రి పదవులు ఉత్తరప్రదేశ్ నుంచి ఇచ్చారు, తర్వాత గుజరాత్ నుంచి ఇచ్చారు. మహారాష్ట్రలోను కర్ణాటకలోను రాజకీయ సమీకరణాలు మేనేజ్మెంట్ కోసం తీసుకున్న జాగ్రత్తల్లాగా కనపడతా ఉన్నాయి. ఇక మిత్రపక్షాలని ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళని అక్కడనే ఉంచారు. అది సహజ స్వభావం, బీజేపీకి ఉండేటువంటి సహజ స్వభావం ఇప్పుడు కూడా కనపడ్డది. మిత్రపక్షాలని అదనంగా గౌరవించింది ఏమీ లేదు. ఏమన్నా ఉంటే ఆ పార్టీలో ఉండే అసంతృప్తుల్ని కెలికి కొంచెం చిచ్చుపెట్టే ప్రయత్నం ఒక పార్టీలో కనపడుతుంది మనకు. ఒక ఆయన్ని పార్టీ అధ్యక్షుడు మా పార్టీనే కాదని అంటాడు, కానీ ఆయన మాత్రం ఆ పార్టీ తరఫునే తీసుకున్నట్టు ప్రకటించేశారు. ఇది మిత్రపక్షంలో చిచ్చుపెట్టే ప్రయత్నం లాగా కనపడుతుంది తప్ప వేరే ఏం లేదు. అందువల్ల ఇవి క్లియర్ గా మనకు కనపడుతున్నటువంటి సమీకరణాలు. ఇక ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని సహజంగా ఇప్పుడు సామాజిక అంశాలని పరిగణలోకి తీసుకోవడం, ఎడ్యుకేటెడ్ వాళ్ళకి ఇచ్చానని చెప్పేసి అన్నాం, ఇవన్నీ కూడా ఇప్పుడు మేమేదో చేయబోతున్నాం అనేటువంటి ఒక ఇంప్రెషన్ ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగం. ఇక ఇంకొక అంశం, కీలకమైన అంశం ఇప్పుడు చెప్పాల్సింది అంటే మంత్రివర్గంలో ఎవరికి ప్రమోషన్ ఇస్తున్నారు, ఎవరికి మంత్రిగా అవకాశం ఇస్తున్నారు అనేది చూస్తే ఒక రాంగ్ సిగ్నల్, డేంజరస్ సిగ్నల్ మనకు కనపడుతుంది. అనురాగ్ ఠాకూర్ హోమ్ సహాయ మంత్రిగా, ఆర్థిక రంగం సహాయ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తికి ఇప్పుడు కేబినెట్ మంత్రిగా ప్రమోషన్ ఇచ్చారు. ఏ ప్రాతిపదిక మీద ఇచ్చారు? ఆర్థిక శాఖలో ఆయన ఏమన్నా సక్సెస్ అయ్యారా? ఆర్థిక వ్యవస్థ కుప్పగోలింది కాబట్టి ఆర్థిక వ్యవహారంలో సక్సెస్ అయింది ఏమీ లేదు. కానీ మరి ప్రమోషన్ ఎట్లా దక్కింది? ప్రమోషన్ ఎట్లా దక్కింది అని అంటే రాజకీయంగా పార్టీకి ప్రయోజనం కలిగించేటువంటి కొన్ని చేశాడు ఆయన. ఢిల్లీలో అల్లర్ల సృష్టికి కారణమయ్యాడు. పోలీసుల సమక్షంలో రెచ్చగొట్టుడు ఉపన్యాసాలు చేసి అల్లర్లకు కారణమయ్యాడు. అదే ఆయనకు సర్టిఫికెట్. అంతకంటే వేరే సర్టిఫికెట్ మనకు ఎక్కడ కనపడట్లేదు. అలాంటి వ్యక్తిని ఇప్పుడు ఆర్థిక శాఖలో సహాయ మంత్రిగా ఉన్న వ్యక్తిని ఇప్పుడు కేబినెట్ లోకి ప్రమోట్ చేశారు అనేటువంటిది ఇది రాంగ్ సిగ్నల్. ఇది బీజేపీ సహజ స్వభావం రీత్యా రానున్న కాలంలో ఇంకెట్లా వ్యవహరిస్తుంది అనే దానికి ఒక సిగ్నల్ లాగా మనకు స్పష్టంగా కనపడతా ఉంది. ఇప్పుడు దళితులకు 20 మందికి ఇచ్చారు కాబట్టి దళితులను ఉద్ధరిస్తారనుకుంటే పొరపాటు. మనం చూస్తే ఈ 7 సంవత్సరాల్లో దళితుల మీద జరిగిన అన్ని దాడులు అంతకుముందు ఎప్పుడు జరగలేదనేది మన రాష్ట్రంలో 2 సార్లు. ఒకసారి కోనే రంగారావు గారికి డిప్యూటీ సీఎం ఇచ్చారు విజయభాస్కర్ రెడ్డి గారి కేబినెట్ లో. ఆ తర్వాత ఆ పార్టీ 26 సీట్లకి పరిమితమైంది. మొన్న 2014 టైంలో కూడా దామోదర్ రాజనరసింహ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉండేవారు, వారు ఓడిపోయారు, పార్టీ కూడా ఓడిపోయింది. అంటే దళితులకు ఏం కావాలో, నిజమైన దళితులకు ఏం కావాలో అది చేయాలి తప్ప, దళితుల్లో 4 మినిస్టర్లు ఇస్తేనో, 4 ఇండస్ట్రీస్ ఇస్తేనో, 4 స్కాలర్షిప్ ఇస్తేనో కాదు. ఆ వర్గం మొత్తంగా ఆత్మగౌరవంతో బతకాలంటే ఏం చేయాలి? వాళ్లకు జీవన ప్రమాణాలు పెంచాలి, హాస్టల్స్లో చదువుకునే అవకాశం కల్పించాలి, అందరితో సమానంగా సమాజం చూసే స్థాయికి వాళ్ళకి తీసుకెళ్లాలి తప్ప, అందులో 4 పికప్ చేసి వాళ్ళకి ఒక పార్టీ రంగు బులిమి, ఆ పార్టీలో మంత్రి పదవులు ఇవ్వడం వల్ల పెద్దగా లాభం నేను చూసిన ఈ 40 ఏళ్ల రాజకీయ జీవితంలో చూశాను సార్. కాబట్టి అవేమీ పనిచేయవు. అద్దం దేవర్ గారు నమస్కారం సార్. శివరావు గారు నమస్తే సార్. ఇప్పుడు వీరయ్య గారు చెప్పినట్టుగా రాజ్యాంగం ప్రకారం ప్రధానమంత్రి గారు తన విచక్షణాధికారం మేరకు 2 సభల్లో కలిపి 10% వరకు మంత్రులను ఎంచుకునే అధికారం ఉంది, శాఖలు కేటాయించే అవకాశం ఉంది. దాని గురించి మనం మాట్లాడలేదు సార్. అయితే ఉన్నట్టుండి ఇప్పుడు రాబోయే ఎన్నికల కోసమే ఈ టీం పెట్టారా? అంతేకాకుండా ఏదైనా పార్టీ మరొకసారి గెలవాలన్నా, అధికారంలోకి రావాలన్నా ధరల పెంపుదల చాలా ఇంపార్టెంట్, మిగతా వర్గాలు మీరు ఎలా చూస్తున్నారు ఇంపార్టెంట్. భారతదేశంలో అందరూ ధనవంతులు కానక్కర్లేదు సార్, భేదవాళ్ళు కాకుండా ఉంటే చాలు, అడుక్కు తినేలాగా చేయకపోతే చాలు. పెట్రోలియం నాకు దాంట్లో ఎక్స్పీరియన్స్ ఉంది సార్, చెప్తుంటే నిజంగా కళ్ళం నీళ్ళు పెట్టుకుంటున్నారు సార్. మోటార్ సైకిల్ మీద వచ్చిన వ్యక్తులు, సార్ ఈరోజు రేట్ ఎంత ఉంది, మేము 100 రూపాయలే తెచ్చుకున్నాం, ఏ రోజు ఎంత రేట్ ఉంటుందో తెలియదు. వీరయ్య గారు ఉన్నారు కాబట్టి నేను ఒక అంశం చెప్పదలుచుకున్నాను. అంటే ఎంప్లాయీస్కి నెల నెల శాలరీ పెరగదు, 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో ముఖ్యమంత్రిలో ప్రధానమంత్రిలో దయతలిస్తే శాలరీస్ పెరుగుతాయి. 1, దినసరి కూలీ వేతనాలు కూడా రోజు పెరగవు సార్, వాళ్ళకి రోజు కూడా పని దొరకదు. కానీ పెట్రోల్ ధరలు మిగతా ధరలు ఏ రోజుకి ఆ రోజు పెరుగుతుంటే వాళ్ళు ఎక్కడి నుంచి తెస్తారు? వాళ్ళకి ఏమో నెలకింతని ఇస్తారు. మరి మీరు పెంచుతుంటే ఏది కట్ చేసుకోవాలి అంటే, అన్నం తినడం మానేయాలా, కూరలు కొనడం మానేయాలా,
స్కూల్కి పిల్లల్ని పంపించడం మానేయాలా? ఏం మానేసి పెట్రోల్ కొంటారు సార్? యా అయితే ఇది మోదీ గారి మోదీ మార్క్ విస్తరణగా నేను చూస్తా. ఎందుకంటే క్యాబినెట్ విస్తరణ డిస్క్రిషన్ ఉంటుంది, తప్పితే రాజకీయ అవసరాల కొరకు విస్తరణ చేసుకుంటా అంటే వైబుల్ కాదు సార్, అది రాజ్యాంగబద్ధం కాదు. మొదటిది. రెండవది, నా దృష్టిలోనైతే ఇప్పుడు ఈ కొత్త మంత్రుల ముఖాలు ఇప్పుడు చే చూస్తున్నాం, మళ్ళీ ఇంకా చూస్తామో లేదో తెలియదు. ఆ పాత మంత్రులు ఎవరో మనకి ఇంతవరకు తెలియదు. పాతగా ఇప్పుడు మన కాడికి వస్తే కిషన్ రెడ్డి గారి పేరెరక, ఏ రాష్ట్రం వాళ్ళకి ఆ రాష్ట్ర నాయకుని పేరెరక, కానీ ఆ మంత్రుల యొక్క సామర్థ్యము లేకపోతే అవినీతి రెండు కూడా తెలియని పరిస్థితి. అచేతనంగా ఉన్న క్యాబినెట్ ను మార్చడం తన రాజకీయ ప్రయోజనాల కొరకు మోదీ గారు చేస్తున్నట్టుగా నేను భావిస్తా. ప్రత్యేకించి ఉత్తరప్రదేశ్ 7 మంత్రులు ఇచ్చింది, మహారాష్ట్రకు ఒక 2 ఇచ్చింది. ఎందుకు? ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు గెలవాలి. నేను ఎందుకంటే జస్ట్ 3 డేస్ బ్యాక్ నేను బలయనాయక్ గారు అక్కడ ఆదివాసీ మీటింగ్ లక్నోలో పాల్గొన్నాము. ఎట్టి పరిస్థితిలో యోగి ఆదిత్యనాథ్ గారు అక్కడ గెలిచే పరిస్థితి లేదు. వారి వల్ల ఎంపీ సీట్లు కూడా, పెద్ద ఎంపీ సీట్లు ఉన్న ప్రాంతంలో వాళ్ళు కొలాప్స్ కాబోతున్నారు. అది కనుక ఉత్తరప్రదేశ్ కనుక వాళ్ళు నష్టపోతే మొత్తం యావత్ భారతదేశంలో వాళ్ళు నష్టం, మైనారిటీలో పడడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళ డామినెన్స్ తగ్గుతుంది అనేది కూడా ఒక చర్చ. నేను అక్కడ న్యూట్రలిస్ట్ని అడిగిన, మామూలుగా అక్కడక్కడ కలిసిన ప్రొఫెసర్లు వాళ్ళు మాట్లాడతారు. అంటే ఏంటి, మీ రాజకీయ ప్రయోజనాల కొరకు చేసే హక్కు మీకుంది అని అనుకుంటే అది రాజ్యాంగబద్ధం కాదు, ఒక చర్చ. కానీ ఉన్న బలంగా పిడుగుపడ్డట, ఎట్లా క్యాబినెట్ విస్తరణ కూడా పిడుగుపడ్డట్టేనా, ఏది బిల్లులు పెట్టినట్టేనా, వ్యవసాయ చట్టాలు పెట్టినట్టేనా, లేకపోతే 370 ఆర్టికల్ తీసేసినట్టేనా? అంటే ఒక కాన్షియస్ గా వాళ్ళు చేస్తున్నది మనకు కనబడుతున్నది ఏంటంటే ప్రజా వ్యతిరేకత వాళ్ళు మూట కట్టుకున్న పరిస్థితిని అధిగమించేందుకు ముప్పు తిప్పల పడుతున్న పరిస్థితి. కొంతమంది అయితే అసలు ఏ రకంగా మళ్ళీ ఇంకొకసారి రావడానికి మేము ఏం చేయడానికైనా సిద్ధం అన్నట్టుగా మాట్లాడుతున్నాం. ఇవాళ మంత్రులు ఏమంటారు, మన రాజ్యాంగం మీద ప్రమాణం చేయడాన్ని చూసి నాకు గర్వంగా అనిపించింది. అట్లీస్ట్ ఆడ రాష్ట్రపతి గారు ముఖం కనపడ్డ దీని రోజులకు వారు తర్వాత రాజ్యాంగం మీద బీజేపీ మిత్రులకు అంత ప్రేమ ఉండడం అనేది మాత్రం ఒక కొత్త అంశంగా నాకు స్ఫురించింది. కాబట్టి ఇంకా భారతదేశం నాకు తెలిసి వారు ఎన్ని మార్చినా కూడా మోడీ గారిని కానీ వారి క్యాబినెట్ ని కానీ లేకపోతే వారి పార్టీని కానీ సహించే పరిస్థితిలో ఉండదు. మీరు అన్నట్టుగా పెట్రోల్ డీజిల్ ధరలు కావచ్చు, లేదంటే ఏమంటాము పెట్రోల్ డీజిల్ ధరలు కావచ్చు, లేదంటే నిత్యావసర ధరలు కావచ్చు, ఇంకా చెప్పాలంటే పర్టికులర్ గా జిఎస్టి డిమానిటైజేషన్ తోని ఎంత పెద్ద ఎత్తున ఈరోజు దేశంలో ఆర్థిక వ్యవస్థ కుప్పగూలిందో, కనీస కొనుగోలు శక్తి లేక ప్రజలందరూ కూడా ఏ విధంగా నష్టపోతుండ్రో అందరూ కూడా తిరస్కరణకు. మీరు అన్న ఉదాహరణ, నా మిత్రులు కూడా నా ముందు అన్నారు, మీరు ఎందుకు మాట్లాడదు సార్ కాంగ్రెస్ వాళ్ళు, మీకు ఏమైంది సార్ అని. ప్రజలు కూడా గమనించాలి. ప్రజలు ఎందుకు గమనించాలంటున్నంటే ప్రతిపక్షాలుగా పెట్రోల్ బంకుల ముందు కొట్లాడినాము, జిల్లా స్థాయిలో కొట్లాడినాము, రాష్ట్ర స్థాయిలో ర్యాలీలు తీసినాము, చివరికి వీళ్ళకి ఏం పని లేక పెట్రోల్ డీజిల్ గురించి కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుతున్నారనే స్థితికి వచ్చింది. కానీ ఎందుకు ఈ విధంగా నేను పెంచుతున్నాను అనే ఒక ఆత్మ విమర్శ వాళ్ళకి లేదు. ఇంకా కొత్తగా ఏంటంటే 100 రూపాయలు మీరు చెల్లించలేరు ఆ పెట్రోల్ కు డీజిల్ కు, మీరు లగ్జరియస్ బంగ్లాలు కట్టుకుంటారు, మీరు సినిమా టికెట్లకు 150 రూపాయలు పెడతారు, పెట్రోల్ కు పెంచలేరా అనే స్థితికి దిగజారి కొన్ని సోషల్ మీడియాలో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ చూస్తేనైతే నిజంగా సిగ్గుపడాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క కోరికలకు కూడా వాళ్ళు విలువనిచ్చే గౌరవం లేదు. కాబట్టి మోడీ గారి ప్రభుత్వం ఏ జూమ్ తో ఎప్పుడు ఆ కాంగ్రెస్ వ్యతిరేకతను అందుకోవడానికి మోడీ గారు ఎంత స్పీడ్ గా వెళ్ళిపోయిండో ఇప్పుడు అంత స్పీడ్ గా డిక్లైన్ అవుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇది మార్పుల వల్ల దేశానికి పెద్దగా ఉరుగుతుందనే అంచనా వాళ్ళకుంటే పెద్దగా మనం ఫీల్ అయ్యేది ఏం లేదు. కానీ ఈ విధంగా 30 మందికి పైచిలుకు ఒకటేసారి మార్చుకోవడం అంటే వాళ్ళు పూర్తి వైఫల్యమా అంటే వాళ్ళు తెలియదు సార్, వాళ్ళు ఏం చేసింది కూడా తెలియదు. నేను చెప్తున్నా, నాకు జవదేకర్ గారు వ్యక్తిగతంగా తెలుసు, మన హర్షవర్ధన్ గారు అయితే వారు ఏది ఢిల్లీ బీఏజీపీ అధ్యక్షునిగా ఉండేవారు అప్పుడు. జేఎస్ మీటింగ్ లన్నీ కూడా వెదిరే శ్రీరామ్ గారు అంతా మేము అక్కడ పెట్టేది. మంచి వ్యక్తి ఆయన, డాక్టర్ గారినే గుర్తింపు. సరే ఇప్పుడు ఏంది, కరోనాలో ఆయన ఏమైనా ఫెయిల్ అయిందని తీసేసినట్ట, సీనియర్ గా ఉన్న ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తులను కూడా వాళ్ళ దాంట్లోనే. మళ్ళీ తెలుగు ఒక్కటి కిషన్ రెడ్డి గారి క్యాబినెట్ హోదా సదానంద గౌడ్ గారిని తీసి ఇంకొక అదే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు పెట్టింది. కానీ 5 రాష్ట్రాల్లో దక్షిణాదికి మీరు ఎందుకు మొండి చేయి చూపిస్తున్నారు అంటే ఇక్కడ ఎన్నికలు లేవనా, లేదు ఇక్కడ ప్రయోజనం లేదనా, అంటే ఈ వివక్ష చూపించొచ్చా ముఖ్య ప్రధానమంత్రి గారు?
ఈ స్థాయిలో వివక్ష కొనసాగించే అవకాశం రాజ్యాంగబద్ధమే ఆలోచన. పరసాద్ గారు నమస్కారం సార్. నమస్కారం శాంశీరావు గారు. ఎస్, మిమ్మల్ని ఒక 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 డాక్టర్గా, ఒక బీసీ వ్యక్తి, అత్యద్భుతంగా మీరు మీ ప్రొఫెషన్లో ఎదిగిన తీరుకి మేమంతా గర్విస్తుంటాం సార్. నిజంగా మీరు 10 మందికి ఆదర్శం మీ ప్రొఫెషన్లో మాత్రం. ఇక మీ రాజకీయ జీవితం వచ్చే వరకు నేను 2 విషయాలు మీతో మాట్లాడతాను. భారతీయ జనతా పార్టీ మంత్రులు ఎక్కువ చేస్తేనో, మంచి శాఖలు ఇస్తేనో, కులపరంగా ఎక్కువ మందిని తీసుకుంటానో, మనకు ఓట్లు రావు, అధికారం రాస్తారు. ప్రజల గురించి ఆలోచించాలి, ప్రజా సంఘాల గురించి ఆలోచించాలి. ఎక్కడ చూస్తే ఏ రేట్లు ఎక్కడుంటాయో తెలియదు. ఇవాళ చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. అడుక్కు తినే వాళ్ళని ఎక్కువ చేస్తారా మనం? మీరు 6,000 రూపాయలు రైతులకి దాంట్లో వేస్తారో, పేదల అకౌంట్లో వేస్తారో? కాదు సార్, కావాల్సింది ఎవరి పిల్లలకి వాళ్లే చదువు చెప్పుకునేలాగా మనం చెప్పాలి. ఎవరి ఇల్లు వాళ్లే కొనుక్కునేలాగా, కట్టుకునేలాగా మనం పెంపొందించాలి. ఎవరి బట్టలు వాళ్ళు కొనుక్కోవాలి, ఎవరి కార్లు వాళ్ళు కొనుక్కోవాలి. అంటే అది జీవన ప్రమాణాలు పెంచడం అంటే. ఫుడ్ మేమే సప్లై చేస్తాం, మీకు బ్రేక్ఫాస్ట్ మేమే సప్లై చేస్తాం, రైతులకి మేమే డబ్బులు వేస్తాం. కాదు సార్, ఇది ఏ దేశంలోనూ కరెక్ట్ కాదు సార్. ఎవరికో హ్యాండిక్యాప్డ్ పిల్లలకు, మెంటల్లీ డిసార్డెడ్ పీపుల్కి వాళ్ళకు సహాయం చేశారంటే అర్థం ఉందండి. కానీ ఏ దేశంలో కూడా, వెనిజులా దేశం మీకు తెలవదేం కాదు, మీరు మంచి మిత్రులు కూడా నాకు, వెనిజులా దేశంలాగా భారతదేశం చేయకండి సార్. రాజకీయ సంఖ్యలు వేయకండి సార్. 20 మంది ఎస్సీలకు మంత్రి పదవులు ఇచ్చారు, చాలా మంచి సార్. కానీ కావాల్సింది అదేనా? శాంశీరావు గారు, మీకు డిబేట్లో ఉన్న పెద్దలకందరికీ నమస్కారం. ఈరోజు క్యాబినెట్ కూర్పు అనేది చాలా సంతృప్తిగా సాగింది. భారతీయ జనతా పార్టీకి పక్కన పెడితే దేశవ్యాప్తంగా ఉన్న అందరి ప్రజల మనోభావాల్ని, అందరి స్థానాల్ని పదిలం చేస్తూ సామాజిక న్యాయాన్ని పాటించే విధంగా ఏర్పడిన ఈ కూర్పు మీద ప్రజలంతా కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న రోజు ఇది. మే వ్యక్తిగతంగా ఎవరైతే మంత్రులుగా నియమించబడ్డారో వాళ్ళకందరికీ కూడా శుభావందనం తెలుపుకుంటాము. కరోనాతో ఎంత ఇబ్బంది పడ్డామో ఈ సంవత్సర కాలంగా మనకందరికీ స్పష్టంగా తెలుస్తాం. కరోనాలో ఎలా ఫైట్ చేయాలో తెలియని పరిస్థితుల్లో మీరు చెప్తున్న 1-2 పెట్రోల్ రేట్ పెరిగినాయి, డీజిల్ రేట్ పెరిగింది, ఇట్లాంటి 3-4 విషయాలు చెప్తే దేశం ఈ కరోనా సమయంలో ట్యాక్స్ను పే చేయలేని సందర్భాల్లో, ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం తక్కువగా ఉన్న సందర్భంలో సమర్థవంతంగా కరోనాను ఎదుర్కోవడం, పేద ప్రజలను ఆదుకోవడంలో నరేంద్ర మోదీ చూపించిన తెగువని దేశవ్యాప్తంగా కాదు ప్రపంచ వ్యాప్తంగా అందరూ కూడా ప్రశంసిస్తున్న రోజులు ఇవి. మొదటి కరోనా వేవ్ చూసినప్పుడు మనం అంతా భయపడిన సందర్భంలో ధైర్యంగా నరేంద్ర మోదీ గారు ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజలకు నేనున్నాన ధైర్యాన్ని ఇచ్చి ఆ కరోనా మొదటి వేవ్ నుంచి బయటకు వచ్చాం. వచ్చి రాగానే మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళీ కరోనా వచ్చింది. రెండవ సంవత్సరం కూడా కరోనాను ఎదుర్కొన్న సందర్భంలో ఆటుపోట్లను ఎదుర్కొంటూ ఈ రోజు అందరికీ వ్యాక్సినేట్ చేస్తా ఉన్నాము, అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రయత్నం చేస్తాను, అందరి ప్రాణాలని కాపాడే ప్రయత్నం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడు కరోనా వేవ్ కొంత తగ్గిన సమయంలో ఫర్దర్గా మరింత, అంటే మంత్రులు కొంతమంది చనిపోయినారు, కొంత శాఖలు కొంతమందికి ఎక్కువైనాయి, ఈ సందర్భంలో తన విశిక్షణాధికారాలు ఉపయోగించి ప్రధానమంత్రిగా కేంద్ర మంత్రులను ఏర్పాటు చేసుకోవడం అనేది సహజంగా చేసే ప్రక్రియ. దీంట్లో గొప్ప విషయాలు చూడండి, ఎప్పుడూ లేని విధంగా కేంద్ర ప్రభుత్వంలో 70 సంవత్సరాల భారత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 20 మంది ఎస్సీ మంత్రులు, 28 మంది బీసీ మంత్రులు, సాక్షాత్తు ప్రధానమంత్రి బీసీ ప్రధానమంత్రి 58 సగటున ఎప్పుడు మన ఎప్పుడు కేంద్ర ప్రభుత్వంలో క్యాబినెట్ చూసినా ముసలి మొతక లేని కూర్చోలేని వాళ్ళు ఇలా కనిపించే క్యాబినెట్ లో ఈరోజు సగటు మంత్రుల వయసు 58 సంవత్సరాలు. 50 సంవత్సరాల వయసు కంటే తక్కువగా ఉన్నవాళ్ళు సుమారుగా 14 మంది కనపడతా ఉన్నారు. అలాగే కేవలం యువకులు మాత్రమే కాదు, వీళ్ళకి బాగా అనుభవం ఉన్నటువంటి సీఎంలుగా పనిచేసిన, చీఫ్ మినిస్టర్లుగా పనిచేసిన వాళ్ళు సుమారుగా 4 మంది ఉన్నారు, మాజీ మంత్రులుగా సీనియర్ మంత్రులుగా ఉన్న వాళ్ళు 18 మంది ఉన్నారు. అందు ఎప్పుడూ లేని విధంగా ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తులు 4 ఉన్నారండి. సో ఈ రకంగా బ్రహ్మాండమైన కరెక్ట్ గా కూర్పు కరెక్ట్ గా చేసి దేశాన్ని మరింత అభివృద్ధి వైపు నడిపించే దిశగా ప్రధానమంత్రి చేసుకున్నటువంటి గొప్ప నిర్ణయాన్ని ఈరోజు దేశమంతా హర్షిస్తా ఉంది. ఈరోజు టీవీల్లో అవి చూస్తా ఉంటే ఎప్పుడు ఊహించని వాడు
ఎప్పుడు కూడా ఈ రకంగా కూడా జరుగుతుందా, ప్రభుత్వాలు ఏదో పైరులు చేస్తానో లేకపోతే బాగా డబ్బులుంటేనో వాళ్ళకు వీళ్ళకు మాత్రమే మంత్రి పదవులు వస్తాయనుకునే వాళ్ళ దగ్గర నుంచి కూడా ఎప్పుడు 10 మంది సపోర్ట్ లేని వాళ్ళు, కనీసం ఎలక్షన్ లో గెలవలేని వాళ్ళు ఎంతో మంది కేంద్ర మంత్రులుగా చూసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ఈరోజు చూస్తే యువకులైనటువంటి ప్రజల్లో నుంచి గెలిచి వచ్చినటువంటి విద్యావంతులైనటువంటి వాళ్ళని తీసుకుని వచ్చి, అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరినీ తీసుకుని వచ్చి వివిధ రాష్ట్రాల నుంచి ఏరి ఒక ముత్యాలహారాన్ని చుట్టూ ఎలా ఉందో అక్కడ ప్రతి రాష్ట్రం నుంచి వేసుకున్నటువంటి మంచి మంచి ముత్యాలు లాంటి ఎంపీలను తీసుకొని, అనుభవం ఉన్నటువంటి మాధ్యమాలు తీసుకొని, దళితులను తీసుకొని, బీసీలను తీసుకొని ఈరోజు కేంద్ర కేబినెట్ కూర్చే విధానం చూస్తే మనమంతా కూడా గర్వించాల్సిన విషయం. డెఫినెట్ గా ఈరోజు చెప్తాను, ఈరోజు చేసిన ఈరోజు వచ్చినటువంటి కేబినెట్ రాబోయే రోజుల్లో డెఫినెట్ గా భారతదేశం మరింత వేగంగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకం నాకుంది. మీరేమో చెప్తున్నారో చిన్న చిన్న విషయాలన్నింటినీ కూడా వాటిని కూడా దృష్టి సారిస్తాం. ఈ రోజు కరోనా నుంచి బయటపడడానికి పార్సారథి గారు క్షమించాలి, పార్సారథి గారు కరోనా ఎఫెక్ట్ వచ్చింది ఎవరికండి, ప్రజలకే ఇబ్బంది పడుతుంది ఎవరు, ప్రజలే. ప్రజల మీద మళ్ళీ భారం వేస్తానంటే ఎట్లండి, ఎవరైతే బాధితులు ఉన్నారో ఆ బాధితులనే మీరు బాధుతున్నారు నెంబర్ వన్. తర్వాత 35,000 కోట్ల రూపాయలు బడ్జెట్ లో కేటాయించి 7,000 కోట్ల రూపాయలు రిలీజ్ చేశారండి, అది కరోనా మీద మీకున్న చిత్తశుద్ధి. నేనేమంటా సరే, ఎంతసేపు ఉన్నా భారతీయ జనతా పార్టీ అన్ని వర్గాలతో ఉన్నారని నేను నమ్మట్లేదు సార్. మీరు పాకిస్తాన్ బూచిగా కొన్నాళ్ళు చూపిస్తారు, పాకిస్తాన్ మీద బాంబులు వేస్తామంటారు, ఖబర్దార్ పాకిస్తాన్ అంటారు, చైనా నేను పట్టించుకోరు. ఒకవేళ మనకు ధైర్యం ఉంటే, నిజంగా విదేశాంగ విధానం కరెక్ట్ అయితే, చైనా మనలో చొచ్చుకొచ్చింది సార్, చాలా చొచ్చుకొచ్చింది సార్, వాస్తవాలు మాట్లాడుకుందాం, ఏం చేద్దాం చెప్పండి. విదేశాంగ విధానం గురించి భారతదేశం ఈరోజు ఫాలో అవుతున్న ఏదైతే సిస్టమ్ ఉందో దీనికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు ఉన్నాయి. నరేంద్ర మోదీ గారు అన్నీ తానై ఎన్నో దేశాల్లో పర్యటించి ఇటు ఈ మొన్నటికి మొన్న చైనాకు బుద్ధి చెప్పిన విధానం కానీ, పాకిస్తాన్ మీద చేసిన సర్జికల్ స్ట్రైక్స్ కానీ, లేదా ఇప్పుడు మనం పక్క పొరుగు దేశాలతో చేస్తున్నటువంటి స్నేహము వైరము వాళ్ళని కంట్రోల్ చేసే విధానం ఈరోజు భారతదేశానికి ఎంతగానో కలిసి వచ్చింది. కరోనా ఓ పక్క నడుస్తున్న సందర్భంలో మన బార్డర్స్ లో ఏం జరుగుతుందో చూస్తున్నాం. పాకిస్తాన్ డ్రోన్లను పంపిస్తుంది, చైనా ఒకవైపు కవ్వింపు చర్యలు చేస్తుంది, వీటిని అన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. మన సైన్యాన్ని మనకున్నటువంటి మనమే తయారు చేసుకుంటూనే, బయట దేశాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి ఆయుధాలను తగ్గించుకుంటూనే, భారతదేశంలో మనం తయారు చేసుకున్నటువంటి ఆయుధాలతో ఈరోజు ప్రపంచానికి కానీ లేకపోతే మన చుట్టుపక్కల మన శత్రువులకి అందరికీ బుద్ధి చెబుతున్న సమయం ఇది. ఇది ఏమాత్రం ఇంత ముందు చేసుకున్న పాలసీలకి ఇప్పుడు చేస్తున్న పాలసీకి ఎక్కడ పార్సారథి గారు క్షమించాలి, మనకు శత్రు దేశాలు లేవు సార్, శత్రు దేశాలు లేవు, మనకు పొరుగు దేశాలు ఉన్నాయి. శత్రు దేశాలు అంటే యుద్ధం మనం ప్రకటించలా. అందుకనే సార్ మన ఆ భావన నుంచి బయటకు వచ్చేద్దాం మనం. సరే, ఏ శాంశీరావు గారు, ఏది ఏమైనప్పటికీ కూడా ఈరోజు ఇంత కరోనా కష్టకాలంలో కూడా ప్రజలను ఆదుకోవడానికి నరేంద్ర మోదీ చేసిన డాక్టర్ గారు మాట్లాడతాను, పేద ప్రజలను ఆదుకోవడానికి నవంబర్ దాకా రేషన్ ఉచితంగా ఇస్తున్నామా, ఒక రూపాయి ఖర్చు లేకుండా, వ్యాక్సినేషన్ ని ఎంతో ఖర్చు అయిపోద్ది అనుకున్న వ్యాక్సినేషన్ ప్రతి ఒక్కరికి కూడా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తున్నామా, హాస్పిటల్స్ ని ఎస్టాబ్లిష్ చేస్తా ఉన్నామా, ఆక్సిజన్ ప్లాంట్స్ కు తయారు చేస్తూ మూడో వేవ్ కు సిద్ధపడతా ఉన్నామా, సైన్యాన్ని సిద్ధం చేసుకుని మన భద్రతని మరింత పెంచుకుంటా ఉన్నామా, అదే విధంగా డాక్టర్లకు కానీ శాస్త్రవేత్తలకు వెనుదండుగా నిలవడానికి ఉన్న ఫ్యాక్టరీ ఆత్మ నిర్భర్ భారత్ లాంటి కార్యక్రమాలు చేసుకుని అందరికీ సాయం చేసే ప్రయత్నం చేస్తున్నాం. అటు పేదవాడికి కానీ, పరిశ్రమలకు కానీ, సైన్యానికి మాట్లాడతారో చూద్దాం సార్. అందరికీ కూడా ఏకకాలంలో నరేంద్ర మోదీ గారు అండగా నిలబడుతున్నారా? ఇంతకంటే దేశ అభివృద్ధి పదంలో నడుస్తుంది అని చెప్పడానికి ఇంకేమన్నా ఉన్నాయా చెప్పండి? బాగా చెప్పారు సార్ వీరయ్య గారు. నరేంద్ర మోడీ గారు బీసీ అయినంత మాత్రాన దేశంలో బీసీ వర్గాలన్నీ ముందంజలో ఉన్నాయా? ఫైనాన్షియల్గా కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ, మిగతా విషయాల్లో ముందుకొచ్చేసారా? ఇవాళ ఎస్సీలు 20 మంది మంత్రులు ఉన్నంత మాత్రాన ఎస్సీలకు అన్నీ చేసేసినట్టానా? రెండోది, గత ప్రభుత్వంలో కూడా, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా సోనియా గాంధీ గారు, అహ్మద్ పటేల్ గారు,
వీళ్ళు చెప్తేనే ముఖ్యమంత్రులు అవుతారు, వీళ్ళు చెప్తేనే మంత్రి పదవులు వస్తాయి, వీళ్ళు చెప్తేనే బీ ఫార్మ్స్ కూడా వస్తాయి. ఆ చరిత్ర అలా ముగిసిపోయిందో లేదో మగవాలనే నేను కోరుకుంటున్నాను సార్. అటువంటి చరిత్ర వద్దు మనకు. అసలు జనతా పార్టీ మంత్రులు తమకు బాగా తెలుసు, ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా ఉండేవాళ్ళు సార్. జార్జ్ ఫెర్నాండెస్ కానీ, మోహన్ ధారియా కానీ, పీలు మోడీ కానీ, బిజు పట్నాయక్ కానీ, వాజ్పేయి గారు, అద్వానీ గారు, వీళ్ళంతా కూడా ఎవరికి వాళ్ళు ఇండిపెండెంట్గా మంత్రులుగా ఉండేవాళ్ళు, నిర్ణయాలు తీసుకునేవాళ్ళు. ఆ తర్వాత అటువంటి గవర్నమెంట్ పడిపోవడం వేరే విషయం కానీ అటువంటి శాఖలు మాత్రం మంత్రులు మనం చూడలేదు సార్. ఇప్పుడు చూసినట్టయితే ఇద్దరే ఇద్దరు ముఖ్యమంత్రి గారు, ఏ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్ళినా ఇద్దరినే కలుస్తారు, వీలైతే ప్రధానమంత్రి, వీలు కాకపోతే అమిత్ షా గారు. మిగతా మంత్రులతో మాట్లాడలేదు, మిగతా మంత్రులతో కలిసేది లేదు, ఇద్దరే ఇద్దరు నడుపుతున్నట్టుగా ఉంది. మిగతా వాడు అద్దంకి దయాకర్ గారు చెప్పినట్టు ఏ శాఖ ఎవరిదో తెలియదు, ఆ మంత్రుల పేరు మనకు తెలియదు. ఇప్పుడు ఒకటండి, మంత్రివర్గంలో చదువుకున్న వాళ్లకు, మహిళలకు, లేకపోతే దళితులకు చోటు కల్పించడం, ఇట్లాంటి చర్యలన్నీ కూడా వాళ్ళ పార్టీలో అసంతృప్తుల్ని సంతృప్తిపరచుకోవడానికి ఉపయోగపడి ఉండొచ్చు. వాళ్ళ పార్టీలో ఇప్పటిదాకా మోజీ మీద పెరుగుతున్నటువంటి అసహనం, అసంతృప్తిని మీద నీళ్లు చల్లడానికి ఇది ఉపయోగపడుతూ ఉండొచ్చు. కానీ దేశంలో ప్రజలకేం ఉపయోగపడుతుంది అనేది కీలకమైనటువంటి అంశం. ఆ ప్రభుత్వ విధానాలు ఏమిటి అనేది, 10 మందికి మంత్రి పదవులు ఇస్తే ఆ 10 మంది బాగుపడతారేమో, సంపాదించుకుంటారేమో, మరి 135 కోట్ల మంది ప్రజల సంగతి ఏమిటి అనేది ప్రశ్న. మీరే చెప్పారు ప్రధానమంత్రి బీసీ అన్నారు, మరి బీసీ ప్రధానమంత్రి అయితే 7 సంవత్సరాల్లో బీసీలకు కొరిగింది ఏమిటి? అందుకని బీసీ ముఖ్యమంత్రి అయితే బీసీలు బాగుపడతారు, ఎస్సీ ముఖ్యమంత్రి అయితే ఎస్సీలు బాగుపడతారు అనేటువంటి సూత్రం వాస్తవం కాదు, అది ఆచరణలో కరెక్ట్ కాదని రుజువైంది, మనందరం చూసాం. అందుకని ఆ వాదనకు పెద్దగా విలువ లేదు, పొసలేని వాదన. ఇక రెండోది, అసలు చాలా చెప్పుకొచ్చారు పార్థసారథి గారు, ఆశ్చర్యకరంగా చెప్పుకొచ్చారు. ఇప్పుడు కరోనాను శక్తివంతంగా ఎదుర్కొన్న ప్రధానమంత్రి అని చెప్పేసి మాట్లాడారు. ప్రపంచం అనుకోవట్లేదు ఆ మాట, భారతదేశం అనుకోవట్లేదు, మనందరికీ తెలుసు. అత్యంత వైఫల్యం చెందినటువంటి ప్రధానమంత్రి, వైఫల్యం చెందినటువంటి మొదటి ప్రభుత్వం ఏదన్నా ఉంటే ప్రపంచంలో భారత ప్రభుత్వం అని చెప్పేసి ఇప్పుడు ప్రపంచానికి అర్థమైంది. అది క్లియర్. ఎందుకంటే కరోనాని కట్టడి చేయడంలో మొదటిసారి కరోనా విస్తరణకు ప్రభుత్వం చేసిన రాజకీయ ప్రయోజనాల చర్యలే కారణమైనవి, రెండోసారి విస్తరణకు కూడా మోడీ ప్రభుత్వం చేసినటువంటి తప్పుడు నిర్ణయాలే కారణమైనవి, మనం చాలాసార్లు చర్చించుకున్నాం. తర్వాత ఈ సంవత్సరన్నర కాలంలో కనీసం సెకండ్ వేవ్ నుంచి బయటపడడానికి అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయలేదు. కరోనా భయం కంటే కరువుల భయంతో చచ్చిపోయారు ఎక్కువ మంది, ఆక్సిజన్ దొరక్క చచ్చిపోయారు, హాస్పిటల్స్లో బెడ్లు దొరక్క చచ్చిపోయారు. మనందరం ఇవన్నీ చర్చించి ఉన్నాం. అందుకని ఈ వైఫల్యాలన్నీ మూటగట్టుకున్నటువంటి ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం. వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తున్నాం కదా అని చెప్పేసి చెప్పారు. అసలు చరిత్ర అంతా వ్యాక్సిన్ ఉచితం అండి. మొట్టమొదటిసారి మోడీ ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వం, డబ్బులు ఉన్నోళ్ళకే ఇస్తామని చెప్పింది. చరిత్ర అంతా కూడా వ్యాక్సిన్ ఉచితం. మనందరం పాఠశాలల్లో, స్కూళ్ళకి పోతే టక్కుమని వచ్చేవాళ్ళు, అందరినీ క్యూలో నిలబడి టీకాలు ఇచ్చి పంపించేవాళ్ళు, అన్ని ఉచితం, కంపల్సరీ. మొదటి ప్రధానమంత్రి అమ్ముకుంటానని చెప్పిన ప్రధానమంత్రి, డబ్బులు లేని వాళ్ళకి ఇవ్వనన్న ప్రధానమంత్రి మోడీ మొదటి ప్రధానమంత్రి. దేశంలో వ్యతిరేకత బాగా వచ్చిన తర్వాత ఇప్పుడు ఇస్తానని చెప్పి అన్నారు. కానీ ఇవ్వడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకు తెలియదు. ఇప్పటి వరకు 6 కోట్లు చేరుకోలేదు డబుల్ డోసు పడ్డోళ్ళు, సింగిల్ డోసు పడ్డోళ్ళు 33-34 కోట్లు అంటున్నారు. మరి 135 కోట్లలో కనీసం 75% ఎప్పుడు ఇస్తారు డబుల్ డోస్ అనే దానికి సమాధానం లేదు. ఇప్పుడు థర్డ్ వేవ్ ప్రమాదం ఉంది, కనీసం 70-75% ఇవ్వకపోతే అని నిపుణులు చెప్తున్నారు, మనం చూస్తున్నాం. అందుకని ఇది ఆ చెప్పుకోవడం అనేటువంటిది అర్థరహితం. అట్లానే భారాలు, ఒకవైపు ప్రజలందరూ ఇన్ని ఇబ్బందులు పడతా ఉంటే చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మొదటిసారిగా కేంద్ర ప్రభుత్వానికి ఒక అవకాశం వచ్చింది నిత్య జీవిత అవసర సరుకుల ధరలన్నీ తగ్గించడానికి. ఎందుకంటే ఈ కాలంలో పెట్రోలు, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్లో తగ్గినంతగా ఎప్పుడు తగ్గలేదు. అయినా పన్నులు పెంచడం ద్వారా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచింది, తద్వారా అన్ని నిత్య జీవిత అవసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగినాయి, ప్రజల నడ్డి విరగ్గొట్టింది. బడాబాబులకు మాత్రం కార్పొరేట్ పన్ను 10% తగ్గించింది ఈ కరోనా కాలంలో. మీ అందరికీ తెలుసు బాగా బాగుపడ్డ వాళ్ళు, అంబానీలు, అదానీలు, 100 కోట్లకు భయపడ్డటువంటి శతకోటీశ్వరుల ఆస్తులు బాగా పెరిగినాయి కరోనా కాలంలో. చితికిపోయింది ఆర్థిక వ్యవస్థ, చితికిపోయినాయి పేద మధ్యతరగతి ప్రజల కుటుంబాలు అనేటువంటిది కూడా మనందరికీ తెలుసు. విదేశాంగ విధానం గురించి బాగా గొప్పగా చెప్పారు పార్థసారథి గారు, కొంచెం
మరి వారు ఎందుకు అట్లా చెప్పారో నాకు అర్థం కాలేదు. అందరికీ తెలిసిన విషయం ఏంటి, మొట్టమొదటిసారిగా మన చుట్టూ ఉన్న పొరుగు దేశాలన్నింటితో మన సంబంధాలు తెగినాయి, చెదిరినాయి, బలహీనపడ్డాయి. దేశ చరిత్రలో మొదటిసారి, స్వాతంత్ర్యానంతర భారతదేశ చరిత్రలో మొదటిసారి పొరుగు దేశాలతో సత్సంబంధాలు ఉండడం ఆ దేశానికి అవసరం అనేది సాధారణ సూత్రం. ఇప్పుడు చైనాతో సంబంధాలు బాగాలేవు, మీకు పాకిస్తాన్తో బాగాలేవు, నేపాల్తో బాగాలేవు, భూటాన్తో బాగాలేవు, బంగ్లాదేశ్తో బాగాలేవు, శ్రీలంకతో బాగాలేవు, మయన్మార్తో బాగాలేవు. మొత్తం చరిత్రలో మొదటిసారి మన పొరుగు దేశాలు అన్నింటితో సంబంధాలు చెదిరిపోవడం. ఇంకా మన విదేశాంగ విధానం గొప్ప విదేశాంగ విధానం అని ఎట్లా చెప్తారండి? పార్థసారథి గారు గొప్ప డాక్టర్ కావచ్చు, నేను గౌరవిస్తాను, కానీ విదేశాంగ విధానం గొప్పదని ఎట్లా చెప్పగలుగుతారు? ఏ ప్రాతిపదిక మీద చెప్పగలుగుతారు? ఎక్కడో ఉన్న అమెరికా ప్రయోజనాల కోసం మనం పావుగా ఉపయోగపడడం గొప్ప విదేశాంగ విధానం అవుతుందా? కాదు కదా. అందుకని మనం స్వతంత్రంగా వ్యవహరించడంలో విఫలమవుతున్నాం అంతర్జాతీయంగా. ఎవరి కోసమో మనం తల వంచి వ్యవహరించాల్సిన పరిస్థితి, ఎవరి విష కౌగిళ్ళలోకో పోతున్నాం, ఎవరి ప్రయోజనాల కోసమో పోతున్నాం, మన దేశ ప్రయోజనాలు, మన ప్రయోజన ప్రజల ప్రయోజనాలు విస్మరిస్తున్నాం. ఇది మన విదేశాంగ విధానం యొక్క వైఫల్యం. అందుకని ఇప్పుడు ఈ మంత్రివర్గ విస్తరణలో కూడా మనం ఆర్థిక ప్రయోజనం, తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు, ఎన్నికల ప్రయోజనాలు, ఈ రెండే కనబడుతున్నాయి. స్పష్టంగా ఈ రెండే కనబడుతున్నాయి. ఈవెన్ తెలంగాణ తీసుకున్నా, తెలంగాణకు ఒక మంత్రి కేబినెట్ మంత్రి ఇచ్చారనేది సాధారణ ప్రజలు సంతోషిస్తారు, బీజేపీ శ్రేణులు కూడా సంతోషిస్తారు. కానీ తెలంగాణ మీద దృష్టి ఆ మాత్రం ఎందుకు వచ్చింది? ఎందుకు వచ్చి కిషన్ రెడ్డి గారి మీద ప్రేమ కంటే తెలంగాణలో రేపు కేసీఆర్ ను కొట్టాలనుకుంటున్నారు. ఇది రాజకీయ ప్రయోజనమే. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఇమీడియట్ గా అంతేమి లేదు, అందుకని ఒక గవర్నర్ ఇచ్చి సంతృప్తి పరిచి పంపించారు, చూస్తున్నాము. అంటే చాలా క్లియర్ గా రాజకీయ ప్రయోజనాలు, ఎన్నికల ప్రయోజనాలు స్పష్టంగా కనబడతా ఉన్నాయి. ఇది రాజ్యాంగం మీద గౌరవం లేదు, ప్రజల మీద గౌరవం లేదు, ప్రజాస్వామ్యం మీద విశ్వాసం లేదు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని వినియోగించుకొని తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాలు. శేఖర్ గారు, ఓకే, నేషనల్ పాలిటిక్స్ తో పాటు ఈ రోజున తెలంగాణ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు. గాంధీ భవన్ లో హడావుడి అంతా ఇంత కాదు, ఇంతకు ముందు ఎప్పుడూ చూడనంత హడావుడి ఉంది. వీరయ్య గారు లోకల్ పాలిటిక్స్ కూడా మాట్లాడారు కాబట్టి ఇవాళ కిషన్ రెడ్డి గారికి క్యాబినెట్లో స్థానం లభించింది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి ఒక మంత్రి ఉండగా తెలంగాణలో మనకి కిషన్ రెడ్డి గారి పాత్ర ప్రముఖంగా ఉంటుంది. నలుగురు ఎంపీలు ఉన్నారు, వాళ్ళకి మీరు ముగ్గురుంటే. ఇవాళ ఎవరైతే రాలేదో మీకు తెలుసు, వాళ్ళు ఎందుకు రాలన్నది రేపు మాట్లాడదాం వాళ్ళు ఆన్సర్ ఇచ్చిన తర్వాత. అలాగే ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి రేవంత్ రెడ్డి గారు, మరి భారతీయ జనతా పార్టీ, అలాగే టీఆర్ఎస్, మూడిట్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయం ఎవరుంటారు? రేవంత్ రెడ్డి గారి మనకి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత, ప్రెసిడెంట్గా నియమించిన తర్వాత పార్టీలో మీలాంటి పెద్దలంతా సంఘీభావం తెలిపారు, జత కలిపారు, కొత్త ఉత్సాహం కనిపిస్తోంది, కార్యకర్తలు ఏమనుకుంటున్నారు? యా సాంబశివరావు గారు, ఒక కొత్త మార్పు, పార్టీ మార్పుకు మొత్తానికి కారణమవుతున్నది అది రేవంత్ రెడ్డి గారి చుట్టూ తిరిగినా, రేవంత్ రెడ్డి గారి చుట్టూ ఇప్పుడు ఏర్పాటు చేసిన ఒక రక్షణ వలయం లాగా సామాజిక పొందికని ఈరోజు అధిష్టానం చేసిన పరిస్థితుల్లో మేము కొంత సేఫ్ జోన్కి వెళ్ళినాం. అంటే మనకు మధుయాష్కి గారు గౌడ్ కావడం, దామోదర్ రాయ నరసింహ గారు ఎస్సీ మాదిక సామాజిక వర్గానికి ఉండడం, ఇట్లా గీతారెడ్డి గారు, మీరు చూస్తే ఎక్కడ కూడా రేవంత్ రెడ్డి గారు మాత్రమే అనేటట్టుగా కాకుండా ప్రతిదీగా వర్క్ డివిజన్ జరిగింది. అక్కడ ఒక కొత్త ఊపు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ బతుకుతుంది అనే చర్చ మొదలైంది. సరే, అధికారం వస్తుందా లేదా అనేది సెకండరీ, బట్ ఈ రోజు ఒక చర్చ మాత్రం పెద్ద ఎత్తున జరుగుతున్నది. ఏంటి, కేసీఆర్ కు సరైన ధీటుగా సమాధానం ఇవ్వగలిగే ఒక నాయకత్వాన్ని ఈ రోజు మన ముందు పెట్టిందనే చర్చ ఒకటి. రెండవది, అవునన్నా కాదన్నా కిషన్ రెడ్డి గారు ఈ రోజు ఈక్వేషన్ లోనే మంత్రిగా అప్గ్రేడ్ అయి ఉండి ఉంటాడు, నాకు తెలిసి కేబినెట్ హోదా వచ్చి ఉండి ఉంటాడు. కానీ నాకు కూడా మిత్రుడే ఆత్మీయుడే, గతంలో కూడా తెలంగాణ ఉద్యమంలో కలిసి తిరిగినాం, కానీ తనతో సహాయ మంత్రిగా ఉన్నప్పుడు కూడా రాష్ట్రానికి కానీ సదరన్ స్టేట్స్ కానీ ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ కానీ పెద్దగా ఒరిగింది ఏం లేదు. ఇంత ఎందుకు నేను ఈదుమూడిలో నేను కృష్ణమాది గారు ఆ రోజు నేను కలిసిపోయి మాలమానాడుగా దండోరా మీటింగ్ పోయిన ఆ రోజు, ఆ రోజు 100 రోజుల్లో వర్గీకరణ అని చెప్పి వెంకయ్య నాయుడు గారు ఇచ్చిన హామీ ఉంది, హోమ్ మినిస్ట్రీ సహాయ మంత్రిగా మీరున్నారు, నేనేమన్నా పరిష్కరించండి ఈ సమస్య అని చెప్పి దాదాపు 2 సంవత్సరాలు దాటుతున్న, 8 నెలలు దాటుతున్న పరిస్థితి అని అనిపిస్తున్నది. బట్ ఇంతవరకే కదలిక లేదు. అంటే సామాజిక అంశాల పట్ల లేదు, అభివృద్ధి అంశాల పట్ల లేదు, కేవలం వారు ఏమైనా
ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి ఇచ్చింది కాబట్టి అక్కడ కిషన్ రెడ్డి గారికి ఇచ్చి కంపీట్ చేసే ఒక చర్చ అయితే అవుతుండొచ్చు, కానీ దానివల్ల మాకు పెద్ద నష్టం ఏం జరగదు. రెండవది, మూడవది ఏంటంటే బీజేపీ టీఆర్ఎస్ ఇక్కడ చేస్తున్న రాజకీయాలని ఎక్స్పోజ్ చేయడానికి ఇప్పుడు మేము మంచిగా మాకు సదవకాశం హుజూరాబాద్ కూడా దొరికింది. హుజూరాబాద్ లో మేము ఇవన్నీ కూడా చెప్పగలం. సరే, ఎందుకు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో జరుగుతున్న ఈ ఎన్నిక గత ఎన్నికల కంటే భిన్నంగా ఉంటుంది కాబట్టి ఇలా మీరు ఎంత చెప్పినప్పటికీ కూడా భాజపా వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయలేదు. భాజపా టీఆర్ఎస్ మీద, టీఆర్ఎస్ భాజపా మీద చేస్తున్న ఏవైతే విమర్శలు ఉన్నాయో అవన్నీ వారిద్దరి వైఫల్యాలు. ప్రతి అంశంలో ఇద్దరి ఉన్నాయి. ఇండ్లు కట్టలేకపోయిన దాంట్లో ఉన్నాయి, డెవల్యూషన్ ఆఫ్ ఫండ్స్ తెచ్చుకోవడంలో రాష్ట్రం ఫెయిల్ అయింది, ఈ రోజు కరోనా కట్టడి చేయడంలో ఇద్దరు కలిసి ఫెయిల్ అయినరు. అన్నిటికంటే ముఖ్యంగా తెలంగాణకు ఈ రోజు దిక్కులేని స్థితి వచ్చింది. పోనీ అడగగలుగుతాడా? వ్యవసాయ చట్టాల్లో ఫ్రంట్ టు టెన్ టు అన్నాడు పెద్ద ఆయన. ఏది ఫ్రంట్ టు లేదు, ఈ టెన్ టు లేదు. పైగా పోయి మోడీ దగ్గర వారు మోకరిల్లిన తీరు కనుక చూస్తే ఇంకా పోరాడే వాళ్ళు ఎవరు? కనుచూపు మేరల్లో కూడా ఎవరు కనపడట్లేదు. ఎందుకు అనంటే వాళ్ళు ఒక అగ్రిమెంట్ తో ఉన్నారు. ఇప్పుడు జగన్ గారు కూడా మీరు చూడండి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కిక్కుమనట్లేడు. ఎందుకు అంటే మంచిగా సవ్యంగా సాగుతుందని చెప్పి అనుకోవాలనా? ఇప్పుడు ఎస్ ఆఫ్ కోర్స్ హరిబాబు గారికి వారికి గవర్నర్ ఇచ్చినట్టు మన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి హరిబాబు గారికి గవర్నర్ ఇవ్వడానికి కూడా వ్యతిరేకించలేము. మీరు 20 మంది దళితులకు కూడా మంత్రులు ఇవ్వడాన్ని ఎవరు వ్యతిరేకించలేరు. వీలైతే స్వాగతిస్తారు. కానీ 35 కోట్ల మంది దళితుల యొక్క ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి 30 మంది దళితులను మంత్రులు చేయడం ద్వారా ఆత్మగౌరవం నిలబడుతుంది, సాధికారిత పెరుగుతుందని అనుకోలేము సార్. 30,000 మందిని ఊచకోత కోసినప్పుడు లేని ప్రేమ ఇప్పుడు మీ ప్రభుత్వాన్ని. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ లో 23% దళితులు, మేజర్ కాంట్రిబ్యూషన్ అక్కడ బిఎస్పీ ఎస్పీ వైపు ఎక్కువ దళిత కమ్యూనిటీ ఉండడం, అక్కడ పూర్తిగా బీసీ వర్గాలు దూరం అవడం కూడా ఈ 7 గురిలో దాదాపు 4 దళితులు అక్కడి నుంచి ఏర్పాటు చేసినట్టుగా నేను భావిస్తున్నాను. సరే, రాజకీయ ఎత్తుగడలు వాళ్ళకు ఉంటాయి, వినియోగించుకోండి. కానీ పూర్తిగా డిక్లైన్ అవుతున్న క్రమంలో సదరన్ స్టేట్స్ ను ఇంత పెద్ద ఎత్తున ఒక రకమైన మోసం అనాలి నా దృష్టిలో. ఐదు స్టేట్స్ కు 2, మిగతా 38లో ఎన్నండి అక్కడ, 34 పైచిల్కి అక్కడ. ఇది కాదా ఉత్తర దక్షిణ భారతదేశాల మధ్యన విఘాతం అఘాతం? ప్రధానమంత్రి అంటే ముఖ్యమైన అమిత్ షా గారు అంటే మిగతా మంత్రివర్గాలన్నీ అంతే. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు ఏంటో హోదా నాకు షాక్ నాకు తెలియదు. అఫ్ కోర్స్ సదానంద గౌడ్ గారు ఏదో లా మినిస్ట్రీ ఉన్నట్టుంది. నేనేమంటున్నా, మీరు సమతూకం సమన్యాయం పాటించాలంటే సౌత్ స్టేట్స్ లో మీకు పవర్ లేకున్నా సరే ప్రజాసేవ కోసం పెంచాల్సిన పరిస్థితిని ఎందుకు పెంచలేకపోతున్నారు? మేము ఈ రోజు అది మిమ్మల్ని ప్రశ్నించే దాంట్లో ముఖ్యంగా అది ఉంటది. సరే, ఏదేమైనప్పటికి కూడా కొత్త ఏదైతే క్యాబినెట్ ఉందో శుభాకాంక్షలు చెప్పగలుగుతాం, కానీ మీరు ప్రజల కోసం పనిచేయండి, పార్టీ కొరకు పనిచేయకండి. ఇప్పుడు ఆ ఠాకూర్ ఏదో సంథింగ్ మిత్రుడు ఇంతకుముందు బీసీసీఐ చైర్మన్ ఉండే, ఆయన మంత్రిని చేసిన ఒక యంగ్స్టర్ ని చేసిన అనుకోవచ్చు కాక, కానీ పనిచేయని మంత్రులు ఎంతమంది ఉన్నా వేస్టే. అది కేంద్రీకృతమైన అధికారం అనేది ఎప్పటికి కూడా భారతదేశ ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఈ రోజు మీరు ఏంటి ఫెడరల్ డెమోక్రసీని కాపాడాల్సిన బాధ్యత ఉంది, తర్వాత అన్ని రాష్ట్రాల ప్రయోజనాలను కాపాడాల్సిన పరిస్థితుల్లో ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నట్టుగా కనబడుతున్నది. ఇంతకు ముందు మీకు చెప్పిన అట్లీస్ట్ రామ్నాథ్ కోవింద్ గారు ఈ సందర్భంగానైనా తన ముఖం కనపడి తను ఒక నాయకుడు ఉన్నాడని దేశానికి చెప్పిండని. ఎందుకన్నా అంటే మోడీ గారు వచ్చే మోడీ గారితో తను కలిసి పార్టిసిపేట్ చేసే దాంట్లో ప్రోటోకాల్లో సుప్రీం ది ఫస్ట్ పర్సన్ ఆఫ్ ది ఇండియా ఆయన వెల్కమ్ చేయడం అనేది ఎంత రాజ్యాంగ వ్యతిరేక నిర్ణయం అది. అట్లా చెయ్యొచ్చా అసలు వారు కూడా? అది ఎన్నోసార్లు నాకు నా మిత్రులందరూ కూడా చెప్పింది, ప్రధానమంత్రి కన్సోల్ చేయాలి ఎవరిని, రాష్ట్రపతిని. రాష్ట్రపతులు ప్రథమ పౌరుడు ఈ దేశానికి. కానీ మోడీ గారిని, ప్రధానమంత్రి గారిని వీరు ఆహ్వానించడం వారు చీఫ్ గెస్ట్ గా ఉన్నదానికి. కాబట్టి ఇది దళితుల యొక్క ఆత్మగౌరవ సమస్యగా మారి మీకు ఎన్నో సంఘటనలు చెప్పి నేను ఉదాహరించగలను. వివక్షాపూరిత అంశాలు మళ్ళీ మళ్ళీ చర్చించాల్సిన అవసరం లేదు. పార్సరథ్ గారు, శ్యాంశీరావు గారు, ఇప్పుడు వీరయ్య గారు చాలా తమాషగా చెప్పారు. ఏమంటే మంత్రులు ఎక్కువ మంది అయితే 135 కోట్ల మందికి ఏం మంచి జరుగుతుంది అనేది తమాషగా చెప్పినట్టుగా నాకు అనిపించింది. ఏమంటే మంత్రుల సంఖ్య పెరిగి అడ్మినిస్ట్రేషన్ బెటర్ గా ఉంటే 135 కోట్ల మంది జీవితాలు బాగుపడతాయి లేదా ఆయా శాఖలు ప్రభావితంగా పనిచేస్తాయా లేదా అని నేను సుడిగా అడుగుతా ఉన్నాను.
డెఫినెట్ గా మంత్రుల సంఖ్య పెరిగే కొద్ది, అందులో ఎటువంటి మంత్రులు, 20 మంది దళిత మంత్రులు, 28 మంది బీసీ మంత్రులు, సాక్షాత్తు ప్రధానమంత్రి బీసీ, ఇంతమంది ఉన్నప్పుడు సామాజిక న్యాయం పట్టించ సామాజిక న్యాయంతో కూర్చున్నటువంటి ఈ మంత్రివర్గం వల్ల ప్రజలకు మంచి జరుగుతుందా లేదా అని ప్రశ్నిస్తా ఉన్నారు. రకాల దేశంలో వివిధ ప్రాంతాల నుంచి దళితులుగా ఉన్నటువంటి ఎంపీలని లేదా దళితులుగా ఉన్నటువంటి దళిత సంఘాల కోసం పనిచేసినటువంటి ఎంతో మంది నాయకులను తీసుకుని వచ్చి ఈరోజు మంత్రివర్గంలో పెట్టి ఆయా దళిత వర్గాలకు మంచి చేసే విధంగా నరేంద్ర మోదీ గారు ఆలోచన చేశారు. అదేవిధంగా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాలకు సంబంధించిన బీసీల్ని ఓబీసీల్ని దాంట్లో పూర్తి స్థాయి పనిచేసిన వాళ్ళని తీసుకొని వచ్చి 28 మంది బీసీల్ని మంత్రులుగా చేశారు. ఇవన్నీ చేయడం వల్ల ఆయా సామాజిక వర్గాలకు మంచి జరుగుతుందే తప్ప ప్రజలకు ఏం మంచి జరుగుతుందని ప్రశ్నించే వాళ్ళని మొదటిసారిగా చూస్తా ఉన్నాను. ఏమంటే ముఖ్య ప్రధానమంత్రి గారు బీసీ అయితే బీసీలకు ఏం ఒరుగుతుంది అని చెప్తా, ఇది ఒక తమాషా మళ్ళీ. ఏమంటే సాక్షాత్తు ప్రధానమంత్రి బీసీ అయినందు వల్లనే బీసీ కమిషన్ కి రాజ్యాంగ హోదా వచ్చింది. సాక్షాత్తు నరేంద్ర మోదీ గారు బీసీ అవ్వడం వల్లనే కేంద్ర విద్యా సంస్థల్లో కేంద్ర ఉద్యోగాల్లో బీసీ రిజర్వేషన్లు వచ్చినాయి. అంతెందుకు నరేంద్ర మోదీ గారు బీసీ అవ్వడం వల్లనే మత్స్యకారులకు ప్రత్యేక శాఖను కేటాయించింది కేంద్ర ప్రభుత్వం, ఇవన్నీ బీసీలకు జరిగిన మంచి కాదా అని సుడిగా ప్రశ్నిస్తా ఉన్నాను. అదేవిధంగా వ్యాక్సిన్ ఏమంటే వ్యాక్సిన్ మొదటి నుంచి ఫ్రీగా ఇస్తున్నారు, మీరు ఇప్పుడు ఫ్రీగా ఇస్తే ఏంటి గొప్ప అని అడుగుతా ఉన్నాను. అయ్యా కేవలం 9 నెలల కాలంలో కరోనా వచ్చిన 9 నెలల కాలంలో ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సంస్థ ఏ దేశము తయారు చేయలేని విధంగా భారతదేశంలో వ్యాక్సిన్ తయారవడం అనేది నరేంద్ర మోదీ గారు సక్సెస్ కాదా, నరేంద్ర మోదీ గారు వ్యక్తిగతంగా పర్యవేక్షణ ద్వారా వచ్చిన మంచి కాదా, ప్రపంచానికి వ్యాక్సిన్ అందించిన ఘనత భారతదేశానికి వచ్చిందంటే అది కేవలం నరేంద్ర మోదీ గారి గొప్పతనం కాదా అని అడుగుతా ఉన్నాను. అయ్యా ఇప్పటికీ వ్యాక్సిన్ జరగలేదు అంటారు, ఈ రోజు కూడా ప్రతిరోజు కూడా 80 లక్షల దాటి వ్యాక్సిన్లు మనము దేశ ప్రజలకు ఉచితంగా ఇస్తా ఉన్నాం. నరేంద్ర మోదీ గారు స్పష్టంగా చెప్పారు, ప్రజలకు హామీ ఇచ్చారు, డిసెంబర్ కల్లా కూడా 70% ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చి ఈ కరోనా నుంచి ప్రజలను కాపాడతామని హామీ ఇచ్చారు. ఆ హామీకి అనుగుణంగానే ఈరోజు వ్యాక్సిన్ల ఉత్పత్తి కానీ వ్యాక్సిన్లు ప్రజలకు అందించడం కానీ జరుగుతూ ఉంది. మాట నిలబెట్టుకొని తప్పనిసరిగా డిసెంబర్ లోపల 70% ప్రజలకు వ్యాక్సిన్ ఇచ్చే బాధ్యత భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తీసుకుంటుందనే విషయాన్ని చెప్తా. రైతుల గురించి ఒకసారి ఆలోచన చేయండి, రైతుల ఆదాయాన్ని పెంచడానికి 3 రైతు చట్టాలు చేస్తే ఎక్కడో కొంతమంది గొడవ చేసి దాన్ని ఏదో పెద్ద దేశవ్యాప్తంగా రైతులు వ్యతిరేకం చేస్తున్నారనే పెద్ద అపవాదం తీసుకువచ్చారు. ఈ రోజు దేశంలో ఉన్న రైతులందరూ కూడా తమ పంటల్ని గిట్టుబాటు ధర వస్తుంది, ఎక్కువ ధరకు దేశంలో ఎక్కడన్నా అమ్ముకోవచ్చని సంతోషంగా ఉన్నారు. కాంట్రాక్ట్ ఫార్మింగ్ కి ఎంతో అనుకూలంగా రైతులు ఆలోచన చేస్తున్నారు. అంతేందుకు రైతులకు అవసరమైన యూరియా రేట్లు తగ్గించాం, దేశంలో ఎప్పుడూ లేని విధంగా యూరియా రేట్లు పెరుగుతున్న సందర్భంలో యూరియా రేట్లు తగ్గించిన ఘనత నరేంద్ర మోదీ గారి ప్రభుత్వానికి. అంతేకాదు మినిమం సెల్లింగ్ ప్రైస్ ని, కనీస మద్దతు ధరని ఈ మధ్య కాలంలోనే అన్ని పంటలకు 72 పంటలకి కనీస మద్దతు ధర పెంచిన ఘనత నరేంద్ర మోదీ ప్రభుత్వానికి. అంతేకాదు ఈ కరోనా సమయంలో విత్తనాలు కొనుక్కోలేరని ధాన్యాలకు సంబంధించిన ఎన్నో విత్తనాలను ఉచితంగా ఇచ్చే ఏర్పాటు చేసింది నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం. ఈ రకంగా ప్రజల అంటే నరేంద్ర మోదీ గారి విధానాల వల్ల దేశం ప్రపంచవ్యాప్తంగా ఆయనకి ఇమేజ్ పోయిందని వీరయ్య గారు తమాషాగా చెప్పారు. ఏమంటే మొన్న ఈ మధ్యనే మనం చూసాం, ఒక సంస్థ ప్రపంచవ్యాప్తంగా చేసిన సర్వేలో నరేంద్ర మోదీ గారు ప్రపంచంలోనే అత్యంత ఆదరణ కలిగిన నాయకుడుగా ఎన్నుకోబడ్డారు. మరి దీనికేం సమాధానం చెప్తారు, ఏ విధంగా వీరయ్య గారిని అడుగుతాం, వీరయ్య గారు ప్లీజ్ ఈ విధంగా చెప్పడం సరేనా అని అడుగుతాం. భారతీయ జనతా పార్టీకి కానీ నరేంద్ర మోదీ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ఎన్నికల ప్రయోజనాలు కానీ ఎన్నికలకు సంబంధించిన వాటికంటే కూడా దేశ ప్రయోజనాలే ముఖ్యం. భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు అదే మేము నూరిపోస్తాం, దేశం ముఖ్యము తర్వాతనే మేము అన్న విషయాన్ని మేమంతా కూడా. సో ఎప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి మీరు ఏ రకంగా అయినా సరే విమర్శించారు మాట్లాడేవండి, కానీ దేశ ప్రజలకు మంచి చేసే విధంగా ఈరోజు మంత్రివర్గ కూర్పు జరిగింది, దళితులకు బీసీలకు మంచి జరిగింది,
అనుభవజ్ఞులైనటువంటి యువకులైనటువంటి మంత్రులతో ఏర్పాటు చేసిన ఈ మంత్రివర్గం దేశాన్ని మరింత అభివృద్ధి వైపు నడిపిస్తుంది సార్. అలా జరగాలనే కోరుకుందాం. వీరయ్య గారు, ఇప్పుడు సర్వేల్లో ప్రపంచంలో ప్రముఖులు, దేశంలో ప్రముఖులు అని చెప్పించుకున్నోళ్ళు లేదా అట్లా చెప్పినటువంటి ఘటనలు చాలా ఉన్నాయి. అవి పెద్దగా ప్రయోజనం కలిగించేవి కాదు. కానీ ఇప్పుడు వారు పార్థసారథి గారు పెట్టినటువంటి వాదనలు కొన్ని హాస్యాస్పదంగా ఉన్నాయి. ఉదాహరణకి, మంత్రుల సంఖ్య పెరిగితే దేశంలో ప్రజలకేం ఉరుగుతుంది అని నేను అన్నాను అన్నారు. నేను అట్లా అనలేదు, మీరు మళ్ళీ వినొచ్చు, ఇదంతా యూట్యూబ్లో కూడా పెడతారు. నేనేం చెప్పాను అనంటే, నరేంద్ర మోడీ ప్రభుత్వం మొట్టమొదట వచ్చినప్పుడు కేంద్ర బీజేపీ నాయకత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ స్మాల్ గవర్నమెంట్, గుడ్ గవర్నెన్స్ అని గొప్పగా చెప్పుకున్నారు. మినిమం గవర్నమెంట్, మాక్సిమం గవర్నెన్స్, ఇది వాళ్ళ నినాదం, గొప్పగా చెప్పుకున్నారు. ఇంతమంది 80 మందికి పైగా మంత్రుల్ని పెట్టుకునే అవకాశం ఉన్నా మేము పెట్టుకోము, జంబో మంత్రివర్గం మేము పెట్టము, ఇది గొప్ప ప్రచారం చేసుకున్నారు. మరి మీరు చేసుకున్న ప్రచారం అంతా ఇప్పుడు తప్పని మీరే నిర్ణయించారా అది నేను అడిగింది. ఇప్పుడు అది వదిలేశారా, మినిమం గవర్నమెంట్ మాక్సిమం గవర్నెన్స్ అనేది వదిలేశారా అది నేను అడిగింది. ఇది సవరణ వారు చెప్పిన దానికి. రెండవది, బీసీ ప్రధానమంత్రి కాబట్టే బీసీ కమిషన్ వచ్చింది లేదా బీసీ ప్రధానమంత్రి కాబట్టే బీసీలకి ఇంకేదో వచ్చింది అనే వాదనను అంగీకరిస్తే కాసేపటికి సమాజంలో సగభాగంగా ఉన్న మహిళకు న్యాయం చేయాలంటే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజీనామా చేసి ఎవరికన్నా మహిళకు ప్రధానమంత్రిగా అవకాశం ఇవ్వాలి, ఇస్తారా? అందుకని ఇది తప్పుడు వాదనలు, ప్రజలను మోసం చేసే వాదనలు. కులాన్ని, జెండర్ని, మతాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకునేటువంటి తప్పుడు వాదనలు, అది బీజేపీ చేస్తూ ఉంది, అది సరైనది కాదు. మూడవది, వ్యాక్సిన్ ఇంత తక్కువ కాలంలో ఇంత వ్యాక్సిన్ ఉత్పత్తి చేశాం, ప్రపంచానికే సరఫరా చేస్తున్నాం, అది మోడీ గారి గొప్పతనం అన్నారు. మరి పార్థసారథి గారు ఎందుకు అట్లా చెప్పారో మరి నాకు తెలియదు. వారు డాక్టర్ అంటున్నారు, మరి ఫార్మా రంగంలో మోడీ గారు ప్రధానమంత్రి కాకముందే భారతదేశం ప్రపంచంలోనే హబ్ ఫార్మా రంగంలో, ఇండియా, చైనా, మిగతా దేశాలన్నీ తర్వాత కదా. అందుకని మోడీ గారు వచ్చిన తర్వాత గొప్పగా ఉత్పత్తి చేసి, అట్లనే వ్యాక్సిన్ల ఉత్పత్తిలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాకముందే ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో భారతదేశం 60%. ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. అందుకని మోడీ గారు వచ్చిన తర్వాత కొత్తగా చేసింది ఏమీ లేదు. కొత్తగా చేసింది ఏమన్నా ఉంటే ఇక్కడ ఉత్పత్తి అయిందంతా ఇక్కడ వాళ్ళకి ఇవ్వకుండా విదేశాల్లో అమ్ముకునేందుకు అవకాశం ఇచ్చారు, 2 కంపెనీలు డబ్బు పోగేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఇంకొకటి ఏం చేశారు అనంటే, ఈ దేశంలో అందరికీ సకాలంలో వ్యాక్సిన్ అందేందుకు వీలుగా వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తాం అన్న వాళ్ళందరికీ ఫార్ములా ఇవ్వకుండా 2 కంపెనీలకే ఇచ్చి ఆ 2 కంపెనీలే బడాబాబులుగా ఎదగడానికి అవకాశం. వీరయ్య గారు సారీ, ఆ 2 కంపెనీలు తయారు చేసుకున్న ఫార్ములా యాస్పర్ రూల్స్ ఎవరికి ఇవ్వరు సార్. ఏ కంపెనీ ఫార్ములా వాళ్ళు తయారు చేసుకోవాలి తప్ప, ఇది పేటెంట్ హక్కు ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే వాళ్ళకి రీచార్జ్కైన డబ్బులు కనుక వారు ఉత్పత్తి చేసింది అమ్ముడుపోకపోతే వారే నష్టపోతారు కాబట్టి పేటెంట్ అని ఒకటి ఉంటుంది సార్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. మీరు చెప్పేది నేను అంగీకరిస్తున్నా. కానీ ఇక్కడ సవరణ ఏమిటి అంటే, ఒకటి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కరోనా సందర్భంగా పేటెంట్ హక్కు ఎవరు కోరొద్దు అని చెప్పేసి సలహా ఇచ్చింది. ఐక్యరాజ్య సమితి పేటెంట్స్ ఉండొద్దు, ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఉచితంగా ఇవ్వడం ద్వారా, ఉత్పత్తి అందరూ చేయడం ద్వారా మాత్రమే కరోనాను ఎదుర్కోగలమని చెప్పింది. తర్వాత అంతేకాదు, ప్రధానమంత్రి మోడీ కూడా పేటెంట్ హక్కు కరోనా విషయంలో ఉండకుండా సార్. ఇది ఇప్పుడు పార్థసారథి గారు పెట్టినటువంటి వాదనలు కూడా సరైన వాదనలు కాదు. ఇది ఒక భాగం. రాష్ట్రం విషయం మీరు చెప్పారు, చెప్పనా రాష్ట్రం గురించి? మళ్ళీ రేపు అదే పెట్టాం సార్. రేపు ఈవినింగ్ సబ్జెక్టు, ఎలాగో షర్మిలమ్మ గారు పార్టీ పెడుతున్నారు కాబట్టి, అనౌన్స్ చేశారు కాబట్టి రేపు మనం తెలంగాణ సబ్జెక్ట్ పెడదాం సార్. రేపు డెఫినెట్గా దీని మీద మాట్లాడదాం మనం. ఇవాళ మంత్రివర్గం గురించి, భావగోగుల గురించి, విధానాల గురించి మాట్లాడేందుకు థ్యాంక్ యూ వీరయ్య గారికి అండ్ పార్థసారథి గారికి, అద్దంకి దయగర్ గారికి నమస్కారం. ఇది వాళ్ళ టాప్ స్టోరీ. రేపు మళ్ళీ కలుసుకుందాం.